హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను స్వర్ణ మౌనిక. ఎలా ఉన్నారు? హోప్ఫుల్లీ అందరూ బాగున్నారనే అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాము. ఇంటి కోసం షాపింగ్ చేస్తున్నాం కదా, ఇవాళ షాపింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మేమేం కొన్నాము అనేది ఏం కాదు, బట్ పెట్ కోసం షాపింగ్ చేశాము. సో ఆ పెట్ షాపింగ్ అయితే మాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది వాటిని చూసినప్పుడు. సో ఇవాళ నేను మీకు ఆ పెట్ షాపింగ్ ఎలా జరిగిందో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇల్లు కొనుక్కున్న తర్వాత కొద్దో గొప్ప షాపింగ్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కదా. ఇక్కడ యుఎస్లో అయితే ఎవరూ ఉండరు కాబట్టి మన ఒక్కళ్ళమే అన్నీ మేనేజ్ చేసుకోవాలి. అందుకని చెప్పి మేము ఒకేసారి షాపింగ్ పని పెట్టుకోకుండా రోజు కొంచెం కొంచెం షాపింగ్ చేస్తూ ఉన్నాము. అది కూడా అన్ని వస్తువులు ఒకేసారి కాదు, ఇంట్లో బేసిక్గా ఏమేమి అవసరమో వాటి వరకే షాపింగ్ చేశాము. ఇంకా హౌస్ టూర్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కొందరు అడిగారు ఈ ఇల్లు ప్రైజెస్ అన్నీ ఫర్నిచర్ అండ్ అప్లయన్సెస్తో కలిపేనా అని చెప్పి. అలా ఏం లేదండి, ఫర్నిచర్ ఏమీ మనకి ఇవ్వరు. అప్లయన్సెస్ కూడా బేసిక్గా స్టవ్, ఓవెన్, మైక్రోవేవ్ ఇలాంటివి ఇస్తారు. మేము తీసుకున్న మేజర్ అప్లయన్సెస్ అయితే ఫ్రిడ్జ్, వాషర్ అండ్ డ్రయర్ సెట్. ఇక్కడ లైఫ్ స్టైల్కి ఈ అప్లయన్సెస్ అయితే మినిమం రిక్వైర్మెంట్స్. సో వీటిని తీసుకున్నాము. ఇవి కాకుండా మా వాళ్ళు పెట్ షాపింగ్, పెట్స్ కావాలని చెప్పి పట్టుకున్నారు. పెట్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. మీరు కనుక బ్లాగ్స్లో చూస్తే ఐదర్ పప్పీస్ని కానీ కిట్టెన్ని కానీ ఏదో ఒకటి హోల్డ్ చేసి పట్టుకుంటారు చేతిలో. సో వాళ్ళు ఇంకా పెట్స్ మీద ఉన్న ఇష్టంతో మా పాప అయితే ఇంకొంచెం అడగగలదు కాబట్టి ఐ వాంట్ రియల్ డాగ్, ఐ వాంట్ రియల్ క్యాట్ అని చెప్పి అడగడం స్టార్ట్ చేశారు. అందుకని చెప్పి పెట్స్ కోసం షాపింగ్ చేద్దామని వెళ్ళాము. Join JJ. Wake up. We came to Petland. Pet shoot done keldama? No one asked that. వైట్ అడుగుదాం, వైట్ చూస్తూ ఉంది కదా క్యూట్గా. నేనైతే పెట్ షాప్కి ఫస్ట్ టైం వచ్చాను అమెరికాలో. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్లో ఈ బ్లాగ్ చూసే వాళ్ళలో పెట్స్ అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ నాకు తెలియదు, కానీ మాకైతే పెట్స్ అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో కానీ జాన్ వాళ్ళ ఇంట్లో కానీ పెట్స్ ఉండేవి. అండ్ వాటికి పప్పీస్ పుట్టినప్పుడు అయితే చాలా బాగా ఆడుకునే వాళ్ళము చిన్నప్పుడు. సో ఒక స్పెషల్ ఫీలింగ్ అన్నమాట, పెట్స్ని చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఏదో రిలాక్సింగ్గా అనిపిస్తుంది వాటి క్యూట్ క్యూట్ ఆటలు అవన్నీ చూస్తే. అందుకని చెప్పి నేను ఈ పెట్స్ ఇలాగే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఈ పెట్స్ కోసం అప్రోచ్ అవ్వడం అయితే ఎలా అంటే, మేము ఈ షాప్లోకి ఎంటర్ అయినప్పుడు పెట్ కావాలి అన్నప్పుడు వాళ్ళు మా ఐడి వెరిఫై చేశారు. వెరిఫై చేసిన తర్వాత ఏమి పెట్ కావాలో అడిగారు అన్నమాట. మేమైతే ఫస్ట్ గోల్డెన్ రిట్రీవర్ కావాలని చెప్పి తీసుకున్నాము. సో ఇక్కడ క్యాబినెట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఈ క్యాబినెట్స్లో మనము వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మనం కొంచెం సేపు ఇక్కడ పెట్తో ఆడుకోవచ్చు, లైక్ మనం చూసుకోవచ్చు అన్నమాట మనకి ఆ పెట్ ఓకేనా కాదా అని చెప్పి ట్రయల్ లాగా. ఈ పప్పీకి అయితే 10 weeks ఏజ్ అండ్ ఇది ప్రైస్ వచ్చేసి $4,000, అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి ఒక 3,10,000 అట్లా ఉండొచ్చు. ఇది కొంచెం పెద్ద సైజులోనే ఉంది కదా. సో బాబుతో బాగా ఆడుతుంది, అంటే వాళ్ళు ఫస్ట్ ఎగ్జైట్మెంట్లో బాగా ఆడుకున్నారు, కానీ ఇంకా కొంచెం సేపు దాంతో ఉండేసరికి భయపడ్డారు ఆ పెట్ని చూసి. అందుకని చెప్పి మేము ఏదైనా చిన్న సైజు ఉండే పెట్ కోసం చూద్దాంలే, ఇవైతే కొంచెం ఏమో తెలియదు కదా డేంజర్ ఏమో అనిపించేసి ఇంకా ఇది వద్దనుకున్నాము.
Do you like a toy? Yeah. Go and play with it. Okay, puppy, you want chinna puppy? చాలా బాగుంది. ఇది మాకు చాలా నచ్చింది, కానీ జస్ట్ ఇళ్ళ మీదకి ఎగబడుతుంది, ఎక్కువ యాక్టివ్గా ఉంది అని చెప్పే వద్దనుకున్నాము. దాన్ని వదలాలనిపించలేదు, కానీ ఇంకా తప్పలేదు. సో ఇచ్చేసి మేము వేరే చిన్న పెట్ కోసం చూసాము. ఇక్కడ ఎవ్రీ వీక్ కొత్త పెట్స్ వస్తూ ఉంటాయంట. సో ఎవరు తీసుకోకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉన్న పెట్స్ని క్లియరెన్స్లో పెట్టేస్తారు. ఈ 3 పెట్స్ క్లియరెన్స్లో ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి $3,000, అంటే ఒక 230,000 రూపీస్ అట్లా ఉంటాయి మన కరెన్సీలో అయితే. హాయ్, హలో. She want to play with us. కొన్ని పెట్స్ ఉన్నాయి చిన్న సైజులో ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, ఇంకా భలే యాక్టివ్గా కూడా ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంది, అందుకని చెప్పి మేము వేరే పెట్స్ని చూసాము, అవి తీసుకోలేకపోయాము. ఇంకా ఇప్పుడు మేము చూసిన పెట్ అయితే హైపో ఎలర్జినిక్ డాగ్ అంట. ఇది వచ్చేసి ఒక $6,000. ఇంకా ఈ డాగ్ పిల్లలకు కూడా కొంచెం పిల్లలున్నా పెంచుకోవడానికి సేఫ్ అని చెప్పి ఈ పెట్ని చూస్తున్నాము. ఈ పెట్ బ్రీడ్ ఏంటో నాకు సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే ఆయన ఈ పెట్ గురించి చెప్పినప్పుడు ఇది హైపో ఎలర్జినిక్ పప్పీ అని చెప్పారు. అసలు హైపో ఎలర్జినిక్ పప్పీస్ ఆ డాగ్స్లో కూడా ఇలాంటి కేటగిరీస్ ఉంటాయా అని చెప్పి నేను ఆ షాక్లో అదేం పేరో దాని బ్రీడ్ గురించి మర్చిపోయాను. పెట్ని పెంచుకోవాలి అని అయితే నేను అనుకోలేదు. ఈ ఇంట్రెస్ట్ జాన్కి పిల్లలకే ఉంది. నాకైతే పెట్స్ ఇష్టమే, కానీ యుఎస్లో పెట్ పెంచుకోవాలి అంటే నాకు కొన్ని రీజన్స్ వల్ల నేను పెంచుకోలేను. ఒకటి వచ్చేసి నాకు మెయింటెనెన్స్, అది జాన్ పిల్లలు చూసుకుంటారు కానీ బట్ జాన్ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్న ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే నేనే సోల్ రెస్పాన్సిబిలిటీ అవుతాను దానికి, అందుకని చెప్పి అదొక రీజన్. ఇంకొకటి వచ్చేసి ఇండియా వెళ్ళినప్పుడు ఒక 3-4 మంత్స్ మనం వదిలేసి ఉండాలి, నేనైతే ట్రావెల్ చేయలేను పెట్ని తీసుకొని. సో ఇక్కడ పెట్టడం కూడా నాకు ఇంకా నాకైతే పెట్ మా ఇంట్లో ఉండే పెట్స్ అయితే మేము ఎక్కడికైనా ఊరెళ్తే చాలా దిగులు పెట్టుకుంటాయి, మేము వచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాయి, అందుకని చెప్పి నాకు ఇష్టం ఉండదన్నమాట ఎక్కడైనా వదిలిపెట్టేసి వెళ్ళాలి అంటే. లైక్ అది కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే నేను ఫీల్ అవుతాను, అందుకని చెప్పి నాకు ఆ పెంచుకోవాలి అంటే పెంచుకోవాలనిపించదు. ప్రస్తుతానికి ఈ రీజన్ వల్ల అయితే ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు, కానీ ఈ షాప్లో ఉన్నంతసేపు ఎంత రిలాక్సింగ్గా అనిపించిందంటే అసలు పెట్స్ని చూసి వాటి చిన్ని చిన్ని ఆటలు చూసినప్పుడు భలే అనిపించింది. ఆ పెట్ పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ కానీ చాలా నచ్చింది. సో మీకు పెట్స్ అంటే ఇష్టమైతే మీరు ఖచ్చితంగా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తారు కదా. అది కాకుండా ఇంకా అమెరికాలో పెట్ షాప్ ఎలా ఉంటుంది, ఎలాంటి పెట్స్ ఉంటాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి నేను ఈ వ్లాగ్ షేర్ చేశాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ గివ్ ఇట్ ఏ లైక్ అండ్ షేర్. అండ్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ మీకు మా వీడియోస్ నచ్చితే. ఇంకా గివ్ అవే కాంటెస్ట్ కూడా రన్ అవుతుంది ప్రజెంట్. ఈ వ్లాగ్ కూడా గివ్ అవేలో ఉన్న వ్లాగే అన్నమాట. సో మీకు నచ్చితే పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.